Everyone, welcome to Job Updates Telugu YouTube channel. Friends, NHPC, National Hydroelectric Power Corporation Limited lo kali ga unnatuvanti junior engineer udyogala bharthiki notification anedi release cheyadam jarigindi. NHPC manaki em chestundi main ga ante National Hydroelectric Power కార్పొరేషన్ అనేది ఏం చేస్తుందంటే మనకి వివిధ పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ అంటే నీటి ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ శ్రీశైలం నాగార్జున సాగర్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని ఇందులో మనకి ఎన్హెచ్పిసి అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో దేశవ్యాప్తంగా ఈ ఎన్హెచ్పిసికి 21 పవర్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రజెంట్ 21 పవర్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇంకా 15 ప్రాజెక్ట్స్ అనేవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. 3 ప్రాజెక్ట్స్కి సర్వే అండ్ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు. ఈ విధంగా మనకి ఎన్హెచ్పిసి వాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి మంచి కంపెనీలో వర్క్ చేయడానికి చాలా అదృష్టం అనేది ఉండాలి. చాలామంది క్యాండిడేట్స్ ఇలాంటి కంపెనీస్లో అంటే కంపెనీ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కిందే వర్క్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ ఎన్హెచ్పిసి అనేది. ఓకే, సో ఇందులో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సివిల్ అండ్ మెకానికల్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అనేది వీడియోని చూడండి. ఓకే, సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి 31/1/2022 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ లాస్ట్ డేట్ మీరు అప్లై చేసుకోవడానికి వచ్చి 21/2/2022 మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు చూడండి, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలంటే జూనియర్ ఇంజనీర్ సివిల్కి అప్లై చేయాలనుకుంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. 60% మార్క్స్ అనేది ఉండాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50% మార్క్స్ ఉన్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి అప్లై చేయాలనుకుంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. జూనియర్ ఇంజనీర్ మెకానికల్కి అప్లై చేయాలనుకుంటే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అని చేసి ఉండాలి. ఇక్కడ కొంతమందికి ఉండే డౌట్ ఏంటి అంటే డైరెక్ట్ మేము డిప్లొమా చేయకుండా బీటెక్ లేదా బీఈ చేసాము, ఇది సివిల్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ మెకానికల్లో కానీ మేము అప్లై చేసుకోవచ్చా అంటే డిప్లొమా లేకుండా డైరెక్ట్ బీటెక్తో మేము అప్లై చేసుకునే అవకాశం ఉంటుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో మీరు వితౌట్ డిప్లొమా అంటే డిప్లొమా చేయకుండా మీ దగ్గర డిప్లొమా క్వాలిఫికేషన్ లేకుండా డైరెక్ట్ బీటెక్ క్వాలిఫికేషన్తో మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. ఆ పాయింట్ని మనకి ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇక ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి 68 వేకెన్సీస్ ఇచ్చారు. ఎస్సీ వారికి 11, ఎస్టీ వారికి 4, ఓబీసీ 19, ఎకనామికల్ వేకెన్సీ 6, యూఆర్ 28 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ సంబంధించి 34 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 34 వేకెన్సీస్లో బ్యాక్లాగ్ వేకెన్సీ ఎస్సీ వారికి ఒకటి ఉంది. అండ్ తర్వాత రెగ్యులర్ వేకెన్సీస్ చూసుకుంటే ఎస్సీకి 4, ఎస్టీకి 3, ఓబీసీ 8, ఎకనామికల్ వేకెన్సీ 3, అండ్ కింద 15 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి జూనియర్ ఇంజనీర్ మెకానికల్ సంబంధించి 31 ఉన్నాయి. ఎస్సీకి 5, ఎస్టీకి 2, ఓబీసీ 6, ఎకనామికల్ వేకెన్సీ 3, అండ్కి సంబంధించి 15 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ పోస్టులకు సంబంధించి శాలరీ విషయానికి వస్తే మనకి మంచి శాలరీస్ అనేవి ఉంటాయి. ఇది కార్పొరేషన్ కాబట్టి మంచి శాలరీస్ అయితే ఉంటాయి. ఇక్కడ బేసిక్ పే ఎంత ఇచ్చారండి, 29,600 బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే, 29,600 అనేది బేసిక్ పే మాత్రమే. దీనికి డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ఈ ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో 31% డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ఉంది. నెక్స్ట్ టీఏ ఉంటుంది, డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది. ఈ విధంగా అన్నీ కూడా కలుపుకొని నియర్లీ మీకు 50,000 శాలరీ అనేది స్టార్టింగ్లో రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది చూడండి, నేను ఇక్కడ మీకు చెప్పాను కంపెనీ ప్యాకేజ్తో పాటుగా మీకు ఏమేమి ఉంటాయి. బేసిక్ పే ఉంటుంది, డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ ఉంటుంది, హెచ్ఆర్ఏ క్యాఫ్టేరియా అలవెన్స్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అనేది ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీస్, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అంటే పిఎఫ్ కానీ పెన్షన్ కానీ గ్రాట్యుటీ కానీ ఇవన్నీ కూడా మనకి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుంది. ఇక ప్లేస్మెంట్ అంటే మీకు జాబ్స్ ఎక్కడ ఇస్తారు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఎన్హెచ్పిసికి ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ప్రాజెక్ట్స్లో, పవర్ స్టేషన్స్లో, ఆఫీసెస్లో, ఆ జాయింట్ వెంచర్స్ అండ్ సబ్సిడరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఎన్హెచ్పిసి కింద పనిచేసే వివిధ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కంట్రీ అంటే దేశవ్యాప్తంగానే కాకుండా అబ్రాడ్లో కూడా పోస్టింగ్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్ మాత్రం మీకు ఇండియాలోనే పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. మీరు కోరుకుంటే అబ్రాడ్ కూడా వెళ్ళవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 295 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎక్సర్విస్ మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అప్లై చేసుకునే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ చూద్దాం. మనకి ఫస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా మనకి 22 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. అందులో ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, దెహ్రాడూన్, ఢిల్లీ, గ్యాంగ్టక్, గౌహతి, హైదరాబాద్, ఇటానగర్, జైపూర్, జమ్మూ, కొచ్చి, కోల్కతా, లక్నో, ముంబై,
పనాజీ, రాంచీ, రాయ్పూర్, షిమ్లా ఈ 22 ఎగ్జామినేషన్ సెంటర్స్లో మీకు ఆడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఏ ఎగ్జామినేషన్ సెంటర్ కావాలి అని అడుగుతుంది. అప్పుడు మీ నియరెస్ట్ ఎగ్జామ్ సెంటర్ని లేదా మీకు కన్వీనియంట్గా ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ రెండింటిలోనే ఉంటుంది. మీకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో చూసుకోవచ్చు, హిందీ కావాలంటే హిందీలో చూసుకోవచ్చు. 3 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది, అంటే 180 మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్, 200 మార్క్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ 200 మార్క్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి 200 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ 200 క్వశ్చన్స్లో మీకు ఏముంటుందంటే 140 క్వశ్చన్స్ వచ్చే రిలేటెడ్ సబ్జెక్ట్, మీరు మెకానికల్ అయితే మెకానికల్ సంబంధించి, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, సివిల్ అయితే సివిల్, దీని నుంచి మీకు 140 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 30 క్వశ్చన్స్ వచ్చి మనకి దేని నుంచి ఉంటాయంటే జనరల్ అవేర్నెస్ నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా 30 క్వశ్చన్స్ అనేవి రీజనింగ్ నుంచి రావడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ మనకి 200 క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది, 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి, థియరీ క్వశ్చన్స్ అనేవి మీకు ఉండవు. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఏజ్ చెప్పలేదు కదండి, మర్చిపోయాను. ఓకే, సో ఏజ్ విషయానికి వస్తే అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్లకి. ఎవరు యూఆర్ అయితే 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ వాళ్ళు 33 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పోస్టులు అన్నదికి కూడా రిజర్వేషన్ చేయబడ్డాయి కాబట్టి. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మీరు తప్పనిసరిగా ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్ అనేది చూపిస్తేనే మీకు ఓబీసీ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. సో మళ్ళీ ఒక పాయింట్ అనేది మెన్షన్ చేశారు, బిఫోర్ అప్లయింగ్ మీరు డైరెక్ట్ మీ దగ్గర డిప్లొమా ఉంటేనే అప్లై చేయండి, డైరెక్ట్ బీటెక్ కానీ బీఈ కానీ మీ దగ్గర ఉంటే అప్లై చేయొద్దండి, నాట్ ఎలిజిబుల్గా మేము పరిగణిస్తామని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇంత స్ట్రిక్ట్గా చెప్తున్నారు కాబట్టి మీరు అప్లై చేసి ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి టైం వేస్ట్ చేసుకోవద్దండి. సో ఎవరైనా డైరెక్ట్ బీఈ బీటెక్ ఉన్న వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా ఈ నోటిఫికేషన్ అయితే స్కిప్ చేసి నెక్స్ట్ మంచి నోటిఫికేషన్ కోసం అయితే మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎవరైతే అప్లై చేయ ఈ క్వాలిఫికేషన్ అన్ని ఏ నాటికి మీ దగ్గర ఉండాలంటే 1/2/2022 నాటికి మీ దగ్గర క్వాలిఫికేషన్ అనేవి ఉండాలి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలనుకుంటే తప్పనిసరిగా మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.